नमस्ते वेलकम टू अवर चैनल बृंदावनलो नेनु चंद्रकुमारिनी ई रोजु चिलकड दुंपतो अंटे वीटिनी देंचुकोडानिकि कूडा अंटारु कोन्नि एरेलरो ई चिलकड दुंपतो मंची स्नाक चेसि चूपिस्ता इदि अम्मा रेसिपी अन्नमाट चिन्नप्पटि नुंचि चेसि पेट्टेदि माकु चाला बागुंटदि इप्पुडु चेसुकुंटू मात्लाडुकुंदाम फस्ट चिलकड दुंपल नुंचि चेक्कु तीसि पेट्टुकुन्ना नेनु वीटिनि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवालि సైజ్ సరిపోతాయి ఎందుకంటే పెద్దవంటే మళ్ళీ తొందరగా ఉడకవు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి అమ్మో చాలా గట్టిగా ఉన్నాయి చిలకడ దుంపని కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేనైతే నెయ్యి వేస్తున్నా కొంచెం చాలు అంటే నెయ్యి వేస్తే కొంచెం టేస్టీ ఉంటుందన్నమాట చాలు కొంచెం చాలు నెయ్యి వేడేయక ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు లేతగా ఉంది బాగా మా చెట్టు కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం దీంట్లో ఇప్పుడు ఇవన్నీ వేసాక కొంచెం salt కొంచెం పసుపు వేసి ఇట్లా మొత్తం కలిపేసి ఒకసారి మూత పెట్టాలి చిన్న వంటి మీద మగ్గలి వాడనమాట ఇట్లా మూత పెట్టేస్తే ఉడుకుతాయి ఎందుకంటే ఈ లోపల ఆవిరికి ఉడుకుతాయి అన్నమాట వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు సార్ తిప్పుదాము 1 నిమిషం అయ్యింది అది చూడండి ఈ ప్లేట్ కంత ఆవిరి ఉంటది కదా ఈ తడి వల్ల ఉడుకుతాయి అన్నమాట ఇది ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇంకోసారి చూద్దాం ఉడికేయలేదో ఇవి కొంచెం ఎమ్మటెమ్మటే తిప్పుకోవాలన్నమాట లేకపోతే అడగంటుతాయి నేను కొంచెం లేట్ చేశాను అందుకే అడగంటనే ఇదిగో చూడండి ఇక్కడ అడుగున ఇంకా మీకు చూపిస్తే అర్థమవుతుందని చూపిస్తున్నట్లే వెంట వెంటనే తిప్పాలన్నమాట కొంచెం ఎందుకంటే మనం ఏం వాటర్ వేయలేదు కాబట్టి తొందరగా అడగంటుతాయి అన్నమాట అందుకని వెంట వెంటనే తిప్పాలి ఉడికేంత వరకు మూత కూడా కొంచెం ఇలాంటి క్లోజ్ అయ్యే మూత పెట్టుకుంటేనే బెటర్ ఎందుకంటే ఆవిరి బయటికి పోయిందనుకోండి తొందరగా ఉడకవు కూడా మనమే వాటర్ పోయలేదు కాబట్టి ఉడకవు అడగంటుతాయి ఇప్పుడు ఉడికేయలేదు చూద్దాము ఉడికినట్టే ఉన్నాయి చూస్తుంటే ఇట్లా ఒత్తితే తునిగింది అనుకోండి ఇదిగో తునిగింది కదా ఇంకా ఉడికినట్టే ఇప్పుడు దీని మీద ఇప్పుడు కారం వేసుకుందాం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం కారం వేసుకొని బాగా కలుపుకొని ఆఫ్ చేసుకోవటం ఇంకా చాలా బాగుంటాయి అంటే చిలకడ దుంపలు స్వీట్ ఉంటాయి కదా ఉప్పు కారం అన్ని మిక్స్ అయ్యి తింటుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు ట్రై చేసి పిల్లలకి చేసి పెట్టండి నాకు తెలిసినంత వరకు కొత్త రెసిపీ అనుకుంటున్నా కొత్త స్నాక్స్ మీకు పరిచయం చేస్తున్నాను అనుకుంటా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసా ఇవి తినడానికి రెడీ ఇంకా నేనైతే రెడీగా ఉన్నా తిందామని అంటే వీటికి పేరే తెలియదు అమ్మ చిన్నప్పటి నుంచి చేసేది చిలకడ దుంప స్నాక్స్ అని ఇప్పుడు నేను పెట్టానన్నమాట పేరు హెల్దీ స్నాక్ అన్నమాట బాగా కాదున్నాయి టేస్ట్ చెప్తా ఇంతకుముందు చిలకడ దుంపలు సీజన్ లో వచ్చాయి ఇప్పుడు ఎప్పుడు దొరుకుతూనే ఉన్నాయి చిలకడ దుంపలు అయితే చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయి నాకు చెప్పండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్